బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద సహాయక చర్యల మీద ఒక పెద్ద ట్వీట్ చేశాడు. మీ ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అంటే చంద్రబాబు నాయుడు గారికి, మీ కూటమి మంత్రి నాదెండ్లకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గారికి మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం అన్నారు. ఏమిటి ఈ వీడియో? ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది ఇట్స్ ఎ ప్రైవేట్ కాన్వర్సేషన్ యాక్చువల్గా. వాళ్ళ మధ్య ఆయన నాదెండ్ల మనోహర్ తోటి ఇతర అధికారులు కూడా ఉన్నారు ఆయన చుట్టూ. ఆయన రోడ్డు మీదనే కారు పక్కన నిలబడి మాట్లాడుతున్నారు. వీడియోలో కూడా చూడొచ్చు. అది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ట్వీట్ కూడా చేశారు. ఏమిటంటే, విజయవాడ వరద బాధితులకి ఆహారం అందించడంలో తీవ్ర వైఫల్యం, మంత్రి నాదెండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు, ఇద్దరి మధ్య కాసేపు హాట్ హాట్గా మాటల యుద్ధం, మంత్రి నారాయణ అడ్డుపడ్డారు అనేలా సాకులు చెప్పిన నాదెండ్లపై చంద్రబాబు రుసరుసలు, పబ్లిసిటీ ప్లాన్ బెడిసి కొట్టడంతో జనసేన పార్టీపై నెప నెట్టేసే కుట్ర చేస్తున్న చంద్రబాబు. ఇది ఈ కన్వర్సేషన్ కూడా వినొచ్చండి. ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి. వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు. బై నో ఫుడ్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీద స్టాప్ చేయాలి. ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలి కదా. ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. హార్టికల్చర్ వాళ్ళవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అవి అది కూడా నేనే తీసుకుంటాను. తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? ఇప్పుడు 15,000 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి మొత్తం చేసుకో. సో ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక టీం సభ్యులు ఎట్లా మాట్లాడుకోవాలో అట్లా మాట్లాడుకుంటున్నారు. దాన్ని హర్షించాలి. ఏమంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళ అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ మొహాల్లో కళ్ళలేదు. మనం ఎంత చేసినా చివరిలో కొన్ని కనుక సరిగ్గా చేయకపోతే పాజిటివ్గా ఉన్న వాళ్ళే నెగిటివ్గా మారుతారు. మనం అనుకున్నాం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అని అడుగుతున్నారు. సరే, నాదెండ్ల మనోహర్ గారు దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మనం అనుకున్నాం ఇట్లా నారాయణ గారు ఇవి పంపిస్తామనుకున్నారు, అవి ట్రాక్టర్లు ఇంకా రాలేదు అని అంటే అవి రాకపోతే ఇవన్నీ పంపించాల్సింది కదా అంటున్నారు. అలాగే 80,000 అంటున్నారు. ఏంటో తెలియదు, 80,000 మరి కూరగాయలు ఏమిటో అందించాలి, అందులో 15,000 వచ్చినాయి అంటున్నారు. 15,000 కిలోలో ఏంటో తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటి? ఈ రిలీఫ్ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఉన్న సమస్యలు ఏమిటి అని చెప్పి మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ చివరికి ఆయన కూడా ఐ అండర్స్టాండ్ సార్ అని కూడా అంటున్నారు. మనం ఎంత చేసినా కూడా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది, మనం ఈ టైంలో అట్లా చేయకూడదు, వాళ్ళ ముఖాల్లో కళ కూడా లేదు నేను చూస్తే అనే మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని యాక్చువల్గా వెల్కమ్ చేయాలి. ఎక్కడైనా సరే ఎనీ టీమ్ విల్ డిస్కస్ థింగ్స్ లైక్ దిస్ ఓపెన్గా. ఉన్న పరిస్థితి ఏమిటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. ఉన్న ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులు ఎట్లా అధిగమించాలి అని మాట్లాడుతున్నారు. దీన్ని పట్టుకొని ఈ విధంగా రాయడం కరెక్టేనా? నాదెండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు, అందరి ముందు ఎవరి ముందు? మీరు ఎవరో వెళ్ళి కెమెరా పెట్టారు అక్కడ. వాళ్ళు ఎవరి ముందు లేదు, రోడ్డు పక్కన ఎక్కడో బ్రిడ్జ్ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ వేరే జనం ఈ పనుల్లో ఉన్నారు. ఏంటి, ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని పర్యవేక్షిస్తూనే ఆయన మధ్యలో మాట్లాడుతున్నారు కారు పక్కన నిలబడి. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మంత్రి నారాయణ గారు అడ్డుపడ్డారు అనేలాగా సాకులు చెప్పారట. సాకులు ఏమిటి? ఎక్స్పెక్ట్ చేశాము, అది అనుకున్నట్టుగా రాలేదు, అందువల్ల డిలే అయిందని ఆయన చెప్తున్నారు. దీని మొత్తాన్ని కూడా ఒక నెగటివ్ లైట్లో చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం సమంజసమేనా? అది యాక్చువల్గా ఇది చూస్తే ఎవరైనా కూడా ఎనీ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ రకంగా టీం సభ్యులంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మాట్లాడుకోవడాన్ని హర్షించాలి. అది వాళ్ళు తీసిపెట్టింది కాదు, ఎవరో ఏ యూట్యూబ్ ఛానల్ వారో తీశారు.
దాన్ని మీరు పెట్టుకొని దాన్ని నెగిటివ్గా చూపించడానికి ట్రై చేయటం అన్నమాట. ఇది దీని మొత్తాన్ని కూడా ఒక నెగిటివ్ లైట్లో చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం సమంజసమైనది. అది యాక్చువల్గా ఇది చూస్తే ఎవరైనా కూడా ఎనీ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ రకంగా టీం సభ్యులంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మాట్లాడుకోవడాన్ని హర్షించాలి.